ఇప్పుడు వెర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెన్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటలో నొప్పులేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచితకాల డాప్లర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121000400 మందు మీరు ఎందుకంత ఫోకస్ చేసిరు ఇన్నా కడినప్పుడు మీరు చెప్తూ ఆపేరు చెప్పండి మందు అంటే ఇక అది మన తెలంగాణలో ఓన్లీ మందే ఫేమస్ మంద అంటే మంద అనే ఒక అది వచ్చినప్పుడు ప్రవీణే రావాలని చెప్పి నాకు ఒకటి ఉండే అంటే మళ్ళీ 10 వీడియోలు చేస్తే 10 వీడియోలు వైరల్ అయితే 11వ కాకపోతే వదిలేస్తాం మందు మీద మనం 100 వీడియోలు చేస్తే 100 వీడియోలు వైరల్ అందుకు ఆపేది లేదు ఇప్పుడు తగ్గించిన మందు మీద ఒక 10 వీడియోలు చేసినామంటే దానిలో 5 మంది ఉంటాయి ఒక 3 ఫ్రెండ్స్ మీద వీటి మీద ఉంటాయి ఇప్పుడు తగ్గించినాం సో ఈయన మీకు మీ విలేజ్ లోనే పరిచయం బాబా మరి బాబా అయినప్పుడు ఎందుకంత లేట్ గా జాయిన్ అయ్యారు ఫస్ట్ మీరే సో ఫస్ట్ టిక్ టాక్ నుంచి ఆయన వీడియోస్ మీరే కెమెరామెన్ గా మీకు ఒక పేటెంట్ రైట్స్ మీరు తీసేసుకున్నారు ఆయన టిక్ టాక్ పోయినాక ఇంట్రెస్ట్ పోయింది దాంట్లో 30-40K ఫాలోవర్స్ ఉండే సో మీకెన్ని ఫాలోవర్స్ ఉండే అప్పుడు 300K అప్పుడు ఉండే 300K అంటే 3 లక్షల పైన ఇంకా ఆయన అది కూడా ఓన్లీ లాక్ డౌన్ లో కాదు అంతమంది ఫాలోవర్స్ పోతే బాధ అనిపించలేదా ఒకసారి అనిపించింది కానీ మళ్ళీ ఇన్స్టా ఉంది ఇన్స్టా కాదు ఇది టిక్ టాక్ పోతుందని 15 రోజుల ముందో 20 రోజుల ముందో తెలిసింది అందరికి నేను పోదనుకున్నా అట్లా దానికన్నా ముందు ఫేక్ న్యూస్ వచ్చినాయి కదా పోతుంది అని అప్పుడు కొంచెం భయపడ్డా 2-3 సార్లు పోదుగా అనుకున్నా 3 సార్లు అయింది అది 3 సార్లు వార్నింగ్లు ఇచ్చారు పోతుంది ఇన్స్టాలో పెట్టు చాలా మంది తెలివి వాడారు యాక్చువల్లీ అది మీకు ఐడియా ఉందా ఏదో చేశారు ఇన్స్టాలో పెట్టడం ఏదో చేశారు అంటే టిక్ టాక్ లో ఒక వీడియో రిలీజ్ చేసి టిక్ టాక్ పోతుంది కదా ఇన్స్టాకి రండి అని చెప్పి బయోలో లింక్ ఇన్స్టా పెడితే వెళ్ళిపోయారు అన్నట్టు అట్లా మీరెందుకు పోదనుకున్నా దరిద్రం పోయింది అప్పుడప్పుడు మన చుట్ట తిరుగుతుంది ఓకే సో మీకు విలేజ్లో ఇప్పుడు ఎలా అనిపించేది అంటే ఒకప్పుడు మీరు చేస్తున్నప్పుడు హేలైన్ చేసిన వాళ్ళు ఇప్పుడేం రిప్లై ఇస్తారు కనీసం ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉన్నది అలా ముఖం కూడా చూపెట్టుకో మా ఊర్లో ఇట్లా బైక్ కూడా ఆపం మా ఇంట్లో స్టార్ట్ అయితే వీళ్ళింటికి పోతాం వీళ్ళింటికి స్టార్ట్ అయితే మా ఇంటికి మా ఊర్లో అసలు మేము ఎవరితో మాట్లాడాం వెరీ గుడ్ చాలా మంచిది అది ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఎక్కిచ్చి చెప్పేటోళ్ళు ఇంట్లో అరే మీ వాళ్ళు ఎట్లా ఎట్లా మంచిగా అవుతారు చిల్లర అలా తిరుగుతారు అనేటోళ్ళు కదా కాదు అది నాకు అదే అర్థం కదా పక్కన వాళ్ళ విషయం చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏమన్నైతే మళ్ళీ బయటకు రాదు ఇంకా వాళ్ళ ఇంట్లో తినడానికి ఉండదు కానీ పక్కన వాడు ఏం తింటాడు వాళ్ళకి బాగా కావాలి ఇది ఒక వీడియో చేయొచ్చు నిజంగా అందరికి టచ్ అవుతుంది దీన్ని ఏమంటారు ఆడికి తిన్నికి కనీసం గంజన్నం కూడా ఉండదని పక్కనోడి ఇంట్లో బిర్యానీ ఉన్నదా ఏమున్నదని తొంగి చూసే రకాలు చాలా మంది ఉంటారు కానీ ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు వైరల్ అవుతే ఎంత వస్తుంది ఒక్క వీడియోకి మీకు ఇన్స్టా నుంచి ఏం రావా అదేంటిది బోనస్ ఆప్షన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఇంకెప్పుడు రాదు కొందరికి వస్తాయి కదా పోస్ట్ చేస్తే కూడా చాలా మంది ఓన్లీ ప్రమోషన్ ఓకే మీకు ఇన్స్టాలో రీల్ పెట్టినందుకు ఫాలోవర్స్ ఉంటారా అంటే ఈ మధ్య స్టార్ట్ చేసారు బోనస్ చిన్న చిన్న అకౌంట్లకి 5,000 ఫాలోవర్స్ అది తక్కువ నుంచి స్టార్ట్ చేశారు అన్నమాట పెద్ద అకౌంట్లోకి వెళ్ళాలంటే ఫుల్ డబ్బులు కావాలి వాళ్ళకు 1 మిలియన్ ఉన్నవాడికి ఒక వీడియో ఆస్తాం అనుకుంటాడు ఇది ఇన్స్టాగ్రామ్ రోడ్ మీదకి వస్తాడు సో మీరు స్నాప్ మీద ఒక వీడియో చేశారు కదా నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది స్ట్రీక్ మీద ఒకటి చేయొచ్చు కదా ఇప్పుడు ఒకసారి నా కోసం ఒకటి స్ట్రీక్ మీద ఒకటి చేస్తారు ఎందుకంటే నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్తాను అది నా ఫ్రెండ్ నైట్ 11 గంటలకు ఫోన్ చేసింది 11-12 ఆ టైంకి ఫోన్ చేసి అరే ఏం చేస్తున్నా అంటే ఏం లేదు చెప్పు పడుకున్న ఈ రాత్రి ఇప్పుడు ఏం చేస్తాను స్ట్రీక్ పెట్టలేదు స్నాప్ పెట్టలేవు స్ట్రీక్ అంత ఇట్లా హైప్ అయిపోయినా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ స్ట్రీక్ కోసం అని చెప్పి ఒక్కసారి స్కిట్ చేస్తారా నా కోసం హలో ఎక్కడున్నారా చెప్పరా యువత అయ్యానికి జ్వరం వచ్చింది అయితే హాస్పిటల్ తీసుకొచ్చి ఫస్ట్ ఆయనకి ఫోన్ అర్జెంట్ ఎందుకు రా తొందరగా అర్జెంట్ అడ ఇయ్యూరి ఫోన్ ఎవరు రా ప్రవీణ్ గారు ఎందుకు చెప్తాను ఏం అర్జెంట్ అట హలో ఏమైంది జ్వరం వచ్చింది జ్వరం వస్తే రాని కానీ అదే తగ్గుద్ది తొందర స్నాప్ పెట్టు స్ట్రీక్ పోతుంది మనది పెట్టరా అయ్యో నిజంగా జనాభా ఉన్నారు నిజంగా రాత్రిపూట ఫోన్లు చేస్తారు మెసేజ్లు పెద్ద స్ట్రీక్ స్ట్రీక్ పోతుంది స్ట్రీక్ పోతుంది అని చెప్పి ఆ వీడియో ఇంత రిలీజ్ అవ్వనట్టుంది. ఇది ఇక్కడ క్యూబ్ టీవీలో అయితే నేను ముందే రిలీజ్ చేసా వీడియో. సో మీరు ఫస్ట్ జీతం చేసింది కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ ఫస్ట్ జీతం ఎంత మీకు ప్రవీణ్? అంటే జీతం జీతం అంటే మాకు జీతం పని ఫస్ట్ పని చేసినప్పుడు వచ్చిన జీతం వర్క్ చేసినా గుడ్ వన్ చాలా మంచి డిసిషన్ ఫస్ట్ ఇందులోకి వచ్చేసారు. మీరు ఫస్ట్ చెప్పుల షాప్ లో చేసారు ఎంత? 2500 1 month కి. ఇప్పుడు ఈ ప్రమోషన్ కి ఎంత ఇస్తారు? 5 వరకు ఇస్తారు కదా. అంటే బడ్జెట్ ని బట్టి బ్రాండ్ ని బట్టి ఇది ఏదైతే సంథింగ్ రిగార్డింగ్ క్రికెట్ వాళ్ళది ఎప్పుడన్నా ఎవరిదన్నా ఉన్నా లేదా సినిమా వాళ్ళది ఆ సాంగ్ మీద రీల్ చేసినందుకు ఇస్తున్నారు వాటికి ఎంత ఇస్తారు? వాటికి వాళ్ళు తక్కువనే 3-4 అంతే. 3-4 అంటే ఆయనకి ఎక్కువనే కదండి. ఆయన ఫస్ట్ చేసిన జీతం ఎంత? 2500 1 month చేస్తే వచ్చింది ఆయనకు ఒక రోజులో 8 నిమిషాలకి 10 సెకండ్ల వీడియో 15 సెకండ్ల వీడియోకి. లైఫ్ లో ఎప్పుడన్నా ఈ విషయం ఆలోచిస్తే బాధ అనిపించిందా? ఇది 2500కి పని చేశారా ఇప్పుడు 2500 ఒక 15 సెకండ్ల వీడియో చేస్తే వస్తుంది అని బాధపడ్డారా ఎప్పుడైనా? మీరు పడ్డారా? మీకు అనుభవం నాకు మామూలు షాప్ పెట్టించారు వదిలేసిన. ఏం షాప్ చేసేవారు? ఫస్ట్ ఒక ఎక్స్ సెంటర్ పెట్టించి నేను బాగా తిరుగుతాను అంటే ఒక దగ్గర ఉండాలని చెప్పి 2 months పెట్టినా అంటే ఇక లాభం లేదు అది అని చెప్పి వదిలేసిన. అప్పటికే ఓరియంట్ మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ ఇంటర్వ్యూ అయినా ఈ డిప్లొమా 5 year సర్టిఫికేట్ పట్టుకొని ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయినా అప్రెంటిషిప్ 5000 ఇస్తా అన్నారు. అప్పుడు నాకు RX 100 బండి ఉండే 3 రోజులు అయినా కథం క్లోజ్ చెప్పలే. అప్పుడు కూడా ఖాళీ 2 సార్లు వదిలేసిన ఇంట్రెస్ట్ లేక అంత దూరం పోయి అట్టింది. కానీ అప్పుడు కూడా మా డాడీ ఏమనలే సరే ఇంకేదైనా దొరకదా అనుకున్నాడు. లాస్ట్ కి ఫస్ట్ షాప్ పెట్టించి వదిలేసిన ఇది జాబ్ వదిలేసిన తర్వాత లాస్ట్ కి ఇది కరెక్ట్ 1.5 year ఇదంతా జరిగిపోయినాయి ఈ 3 దాన్ని. అది బాగుంది యాక్చువల్ అయినా ఒక లోయర్ స్టేజ్ నుంచి డైరెక్ట్ ఒక గ్రాఫ్ ని చూసారు హైయెస్ట్ గ్రాఫ్ ని మీరు కదా అది హ్యాపీగా అనిపిస్తూ ఉంటది కానీ అది గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది కదా. సో 2 నెలలు మాత్రం మర్చిపోను నేను. ఎందుకు అంత బాధగా అంతే నాకు ఎప్పుడు చేయని పని కదా కొత్త కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఓకే ఓకే. సో మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ గురించి మాకు ఒక్క లైన్లో చెప్పాలంటే వసీఫ్ గురించి నువ్వు ఏం చెప్తావు? మీరు చెప్పండి వసీఫ్ గురించి. ఆయన మాట్లాడడం లేదు ఆయన మ్యూట్ ఆప్షన్ లో ఉన్నాడు ఆయన ఏం అడుగుతలేరు కదా. సో బేసిక్ గా మీ దగ్గరకు వచ్చేసాక వాళ్ళు మీ ఆన్సర్ అన్ని చెప్పేస్తున్నారు వాళ్ళు. సో మీ ఫస్ట్ జాబ్ ఇక్కడేనా? అంటే మీరు ముందే జాబ్స్ చేశారా? నేనేం జాబ్ చేయలేదు 10th అయిపోయినాక ఖాళీగా ఉండు ఎందుకని ఇంతోటే పోయినా ఒక 2 days ఏమో డిప్లొమా డిస్కంటిన్యూ ముందే చదివి డిస్కంటిన్యూ చేస్తాను. డిప్లొమా ఆ ఇంటర్ తర్వాత ఇంకో ఆప్షన్ మనకు తెలీదు 3వ ఆప్షన్ నైమాలు మనకు